మొక్కకు మొక్కకు వర్షకు మంచి దూరం ఉంది అంటే మిషనరీ ఏ మిషనరీ కూడా మంచి పర్ఫామ్ చేయాలంటే దాని పంతన మంచిగా ఉండాలంటే మొక్కకు మొక్కకు వర్షకు మంచిగా ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ఆ పక్క పొలం దాంట్లో చూసిన దాంట్లో ఏముంది, నీకు ఓన్లీ వర్షాల మధ్యలోనే గడ్డి కలుస్తుంది, మొక్కకు మొక్కకు మధ్యలో నీకు కలవాలి, మళ్ళీ మనిషితో కలవాలి. మనిషితో కలిసేటప్పుడు ఒకసారి మనము మనం చూస్తాము చూడము కలవచ్చు కలవకపోవచ్చు. మిషన్ అట్లా కాదు, ఒకసారి స్టార్ట్ అయిందంటే దానికి కనిపించిందంతా కటింగ్ చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఇంకోటి మనం దుక్కి కూడా చూసినాం, దుక్కి కూడా ఏమైపోతుంది మొత్తం మంచిగా లోపలికి అవుతుంది. దీని వల్ల ఏమైపోతుంది అంటే మనకు అప్పటి లెక్క వర్షాలు ఉండట్లేదు. ఒకవేళ వర్షాలు ఉన్నా కొన్ని రోజులు అయినాక మనకు గట్టిగా 4-5 రోజులు వర్షం పడ్డది అనుకో, వర్షం పడ్డా కూడా ఏమైపోతుంది, నీళ్ళు నిలబడితే పత్తి ఎర్రబడుతుంది. సో మనం ఎప్పటికప్పుడు 15 రోజులకోసారో నెలకోసారో కలుపు కలవాలి, ఎట్ ఏ టైమో అద్దంతే కలవాలి. అది మిషన్ అయితేనే మనకు కొంత ఫలితం ఉంటుంది. సో మనము ఈ మిషన్ ను మనము ఈ రోజు ప్రయోగాత్మకంగా మన ఊర్లో ట్రై చేస్తున్నాం. మనకు మంచిది మామూలుగా అయితే మనకి ఎంత మంది కైకులు వాడతారు ఒక ఎకరం చేయాలంటే అందాదా 10 మంది 15 మంది 20 మంది అయితే గ్యారంటీ 20 × 200 = 250 కూడా అవుతుంది. అంటే దాదాపు మనకు 4,000 రూపాయలు అదైతుంది. వాళ్ళకి చిల్లర చిల్లర ఖర్చులకు ఇంకో 200 నడుస్తుంది. 1 లీటర్ పెట్రోల్ మనకు 80 రూపాయలు ఖర్చు వస్తుంది. 2 లీటర్లు అంటే మనకు దాదాపుగా 160 రూపాయలల్లో ఒక ఎకరం మొక్కలుగా మామూలు మంచి 3 ఎకరాల దాకా ఓకే 3 గంటల లోపు చేయొచ్చు. లేదు ఇంకా కొద్దిగా మనకు ఇట్లే స్పేసింగ్ మంచిగా ఉండి భూమి జర తక్కువ చౌకుండి రాళ్ళు లేకపోతే ఇంకా స్పీడ్ కూడా. సో మనం చెట్టు తావద్దు, ఎట్ ఏ టైం గడ్డి కూడా మిగలొద్దు. మనం దీంతో మనం ఎంత 160 రూపాయలు ఖర్చు, ఒక మనిషికి మనము 300 కాకపోతే ఇది బరువు పని కాబట్టి మనకి 500 ఇచ్చినా కూడా మనకు 600-700 రూపాయల ఎకరం అయిపోతుంది. మూడోది మనకి ఏంటంటే మనం ప్రతి ఒక్కరము ఇది ఇది పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూసిన తర్వాత మనం గవర్నమెంట్ రికమెండ్ చేసి రేపు సబ్సిడీలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు అయితేనేమో మనం వాళ్ళు ఇది వీళ్ళ కంపెనీ వాళ్ళు అయితే 36,000 రూపాయలకి ఇస్తారు. 36,000 ఇచ్చినా కూడా ఎవరన్నా ఉత్సాహవంతం ఉన్న రైతులు కూడా చేసుకొని గంటకి హిసాబ్ చొప్పున ఒక మనిషిని పెట్టుకొని చేసుకున్నా ఇప్పుడు నువ్వు 700 ఖర్చు అవుతుంది, 1,000 రూపాయలన్నా ఇస్తారా లేదా? నీకు పని ఒకసారి ఒక ఎకరంలో 1/2 ఎకరంలో వర్క్ అయిందంటే 1,000 ఇస్తాడు, 1,200 ఇస్తాడు. రేపు మనకు పత్తి మనం ముందే అనుకుందాం, మనం మీటింగ్ పెట్టినప్పుడు కూడా మనం శివయపల్లి మనం ఆదర్శ గ్రామంగా మనం అనుకుందాం, ఏది వచ్చినా మనము శివయపల్లిలో చేద్దాం. ఇంకొకటి ఇంకొకటంటే దాదాపు 1,500 నుంచి 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది. నేను మొన్ననే చెప్పిన ఒకటి బొట్టు పెట్టాలి అని బ్రష్తోని, ఏది ఒకటి మనం పత్తి పెట్టడానికి బ్రష్ వాడుతున్నాం మోనోక్రోటోపాస్ 0.5 లీటరు 5 వంతుల నీళ్లు ఒక దానిలో కలిపేసి మనం పండ్లు తోముకునే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తోని ఇక్కడ ఉయ్యమని చెప్తున్నాం మనం. అయితే అది కూడా మనం ఊకే ప్రతిసారి ఇక్కడ వంగి మనం ఉయ్యాలంటే ఇక్కడ ఎర్రగుంది చూడండి, ఇక్కడ ఉయ్యాలి మనం మందు. పూస్తే మనకు ఏమైతుందంటే ఇక్కడ వంగి పుయ్యాలంటే కైకిలకి జర ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఏంటంటే ఒక పొడుగు గొట్టము టీ వంక ఒకటి ఉంటుంది, అది కూడా నేను ఒకటి మిషన్ తెప్పిస్తా. మిషన్ కూడా కాదు, అది ఏం లేదు, జస్ట్ 250 రూపాయలు పెడితే పొడుగు గొట్టము టీ వంక వస్తుంది. అది మనం మందుల ముంచుకుంటా ఇట్లా చూపించుకుంటూ పోవాలండి. అది కూడా నేను తీసుకొస్తా, అది జర పొద్దున పుట్టిన వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా. అందరుండూరి పత్తి వేసిన వాళ్ళు అందరుండూరి, చాలా సింపుల్ తక్కువ ఖర్చుతో అవుతుంది. అది 250 రూపాయలు అది మనకు అక్కడ నుంచి అది వచ్చిన తర్వాత మనమే ఇక్కడ చూసుకొని 2 పైపు వంకలతో ఎట్లా తయారు చేసుకుంటాం మనమే చూద్దాం, మనకి 50 రూపాయలు అయిపోతుంది. నువ్వు ఏం లేదు, పెద్ద పైపు అడ్డం టీ వంక జర దాని మీద ఇంకోటి తిరగనీకి అంటే దానికి బట్టలు ఉంటి మనకు మూమెంట్ కావాలి తిరగనీకి, ఇంకొకటి టీ వంక తెచ్చుకొని అది నీళ్ళల్లో ముంచుకుంటా ఇట్లా దాకించుకుంటా పోదాం అని. ఇప్పుడు నేను ఇట్లా వంగకుండానే ఇట్లా దాకించుకుంటా పోతే అయిపోయాయి. నువ్వు 15 రోజులకోసారో 2 నెలలకోసారో నువ్వు చేసుకుని 20 రోజులకోసారి తగ్గుతుంది, నువ్వు స్ప్రే తగ్గుతుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు మామూలుగా ఎప్పటికీ చేసే పద్ధతిలో 10 సార్లు స్ప్రే చేసే బదులు ఈ పద్ధతిలో ఏంటంటే ఒక 3-4 స్ప్రేలు తప్పినా నీకు 3-4 వేలు ఖర్చు తగ్గుతుంది అంటేనే కదా, 0.5 లీటర్ మందికి ఎంత అవుతుంది ఖర్చు. రసం పిలిచే పురుగులన్నీ కూడా కాండ చుట్టూ దోమ పచ్చ దోమ తెల్ల దోమ అవన్నీ మనం రసం పిలిచి కొట్టలే వస్తుంది, ఎందుకు వస్తుంది చెప్పాలనా?
ఎప్పటికైతే వానాకాలం లేదంటే కంటిన్యూస్ గా వానలు పడుతుంటాయి కాబట్టి ఏం లేదు. ఇప్పుడు ఎట్లుంటుంది వాతావరణం, ఇప్పుడు ఎండ కొడుతుంది, ఇంకో గంట అయితే మబ్బు పడుతుంది, రేపు తెల్లారి వాన పడుతుంది, మళ్ళీ మోగులైతుంది. ఈ ఎప్పుడైతే మోగులైతుందో వాతావరణం ఖచ్చితంగా మనకు కోపం వస్తుంది. క్యారెట్ అన్నట్టు ఉంటుంది చూడండి, సొంత సొంతగా అట్లాగా అటు వర్షము రాదు ఇటు గాలి కూడా రాదు, అప్పుడు రసం తీసే పురుగులు అట్లా వస్తాయి అన్నమాట, స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందుకే మన వేప కషాయం అనేది ఇప్పుడే అంత మొత్తం ఆకులు దడిచేటట్టు, చెట్టు మొత్తం దడిచేటట్టుగా సస్పే చేస్తుంది. అదే గింజల ద్వారా రసం తీసుకుంది. మూడు రకాలు, నువ్వు అన్నట్టు వేప పండ్లను మంచిగా నీళ్ళలో మురగబెట్టేసి 24 గంటలు నానబెట్టేసి